నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని చెల్లాయపాలెం గ్రామంలో మంటలు చెలరేగి పశువుల పాక కాలిపోవడంతో ఓ మేక మృతి చెందింది. మిగతా మేకలు బయట కట్టివేయడంతో అగ్ని ప్రమాదం నుండి తప్పించుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లాయపాలెం గ్రామంలో సీనమ్మ ఆమె కుటుంబం కాపురముంటున్నారు. కాగా సీనమ్మ పని మీద ఉదయం 7:30 బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి పశువుల పాక తగలబడుతుంది. ఈ క్రమంలో తాను పక్కవారి ద్వారా సమాచారం అందుకుని వచ్చేసరికి అక్కడే కట్టేసి ఉన్న ఓ మేక అగ్ని ప్రమాదానికి చనిపోగా మిగతా మేకలను తప్పించామని బాధితురాలు సీనమ్మ మీడియాకు తెలిపింది. ఎప్పుడూ జరగని అగ్ని ప్రమాదం ఈ రోజు జరగడంపై ఎవరో ఆగంతకులు నిప్పు పెట్టి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. కూలీ నాలి చేసుకుని బ్రతికే తమకు ఈ విధంగా జరగడం బాధగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మధ్యసలా ఫలం అయితే మాకు ఐదు మేకలు ఉన్నాయి. ఐదు మేకలు ఉంటే మా పాటి మా నిద్రలేసి పనులకు వెళ్తున్నాయి. వెళ్తే ఇంకా పిల్లకాయలు ఉన్నాయి. ఇక్కడ మా పాటి మేము పనులకు వెళ్ళి ఇంక రోజు అట్టే పోయేది. అట్టే పోయి వస్తా అంటే పిల్లలు ఉండేది ఇంటికాడ. అట్టే ఉంటాయని చెప్పి చిన్న పిల్లల్ని పెట్టేసి ఇంటికి వెళ్ళి అక్కడ ఎడ చేసేస్తారు. మేము పనులు చేసుకొస్తే ఇంకా నాకు వచ్చి మనుషులు చెప్తే వచ్చే లోపల ఇవంతా నా మేకలు పక్కలో వచ్చి చూసే లోపల ఆ రెండు మేకలు తప్పించేసే లోపల దీనికి బామని మండుకునేసి ఆ ఒక్క ఇరుక్కుపోయింది. నా పేరు సేనమ్మ. సేనమ్మ